మీ ఊరిలో వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నారా? దసరా సందర్భంగా అమ్మవారిని పురవీధుల్లో ఊరేగిస్తున్నారా? గంగానమ్మ కొలుపులని, దేవస్థాన రథ ఊరేగింపులను, ఇలా మరెన్నో ఊరేగింపు కార్యక్రమాలకు మీకు నచ్చే విధంగా మీరు మెచ్చుకునేలా కనక తప్పెట్లతో కాళికా నృత్య ప్రదర్శన చేయబడును. మరియు నవదుర్గల వేషాలతో గ్రూప్ డాన్స్ కూడా చేయబడును. అలానే అయ్యప్ప భజనలో వినాయకుడు, శివుడు, పార్వతి వేషధారణలో పాటలకు నృత్యం చెయ్యబడును. మరియు దేవుడి ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలకు, దేవస్థాన ఉత్సవములకు భక్తిరస నాటకములు కూడా ప్రదర్శించబడును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్విఎస్ డ్రామాస్ తెనాలి. ఆర్గనైజర్స్ దీపాల సుబ్రహ్మణ్యం, కె కొండలరావు నాయుడు. సెల్ నంబర్స్ 9440715836 అండ్ 9966777556 అండ్ 9395363275. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. తమ శాంతి మంత్ర ప్రభావ ఫలితము తిరిగి మనకి వనవాసమే, ఆ జన్మాంతము శరణ్యము, అదే మన భవితవ్యము. రోగికి పచ్చాహారము రుచించినట్లు ఆ దుష్ట దుర్యోధనుడికి మీ శాంతి సందేశం ఎట్లు రుచించను? రుచించి సంధి కొడంబడనుకుంటిరా? ఊడ్చిపెట్టినను ఉట్టి వంకకే చూచినట్లు ఇంకను ఆదరు సంధిహాయవారు మనకే దారికి వచ్చునంటున్నా. అరివేర మట్టేమ కుంభస్థల వేదన ప్రసండ కంఠీరవ శత్రుతుంబకు మదీయు కథాదండ ప్రహారము కాని అతడు దొంగిరాడు. శాంతిమూర్తులైన తమరాపని నన్ను చెయ్యనివ్వరు. శత్రుభంగమను ఉపయోగించని నా వంటి వానికి అలంకార ప్రాయమే కాని వేరు కాదు. ఓ కథాదండవా, నా వంటి పెద్ద క్షత్రియాదములు చేరి నీ పరువులు ఎందులకు రూపుమాపుకుంటున్నావు? ఇకనైనా నువ్వు నీ పరువును కాపాడు. విశృంఖల క్షత్రియ చూరుండెంగైన కలడేమోనే నింగి వాడిని ఆశ్రమింపు. శాంతి అట శాంతి. ఇప్పుడు శాంతించడమే మకరాజా, శాంతించి శిరకాలమైన సంజయుని మాటలు పెట్టింది సరే, నీ నిత్యమును వ్యక్తపరచితివి. ఇంకా పైన హస్తినాపురమునకు పోయి మీ అభిమతం వీడెత్త ప్రయత్నించాను.
పాంచాలి పరిభవ క్లేశ మనుభిత్తులకు పాలు పంచుకొని ఆర్య ఉపాధుల కోపాన్ని చల్లారించు. ఇక ఈ పాంచాలి దిక్కుమాలిన దేశం బా, ఈ పాంచాలి దిక్కుమాలిన దేవ విక్రమరహితులకు రాజులకు ఆపదలు విండనియు, ఎడుగులు పడిన వారికి అదృష్టము దూరమనియు, అదృష్టమైనను భాగ్యము చేకూరని వచించు. పెద్ద నీతి వాక్యములు బతికిన తెచ్చుకున్న బావా, సంధి చేయుటే మనకు కర్తవ్యము. యుధిష్ఠిరా, నీ బలపరాక్రమములను, నీ తమ్ముల యొక్క తేజమును నీ వెనుక మాట్లాడుచున్నావు. నీ తమ్ముల సామాన్యం పట్టిపో బాబా.
సచ్చుటకై నన్ను తెగున గాని తన మతము వదలడు. వాని నైజము నీవు ఎరిగినందు కాదు కృష్ణ. అవును శతరూపాయమ్మల గాక తక్కిన శతరూపాయమ్మల వాని నిన్ను చక్కబరపమయ్యా గోపాలకృష్ణ. ఏమంటి బావ ఏమంటివి? శతరూపాయమ్మల గాక తక్కిన శతరూపాయమ్మల వాణిని చక్కబరపమంటే కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటకరంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.